కేటీఆర్కి కేసీఆర్కి ఇప్పుడు ఉద్యోగులే అతిపెద్ద సమస్య వాస్తవంగా ఉద్యోగుల కారణంగానే వాళ్ళు ఉద్యమంలో సక్సెస్ అయ్యారు రాష్ట్ర విభజన సాధ్యమైంది ఆ నిరుద్యోగులు ఉద్యోగులు ఆ రోజున నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగులు తమ జీవితాలు బాగుపడతాయని ఈ రెండు వర్గాలే ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు వాళ్ళు ఎలక్షన్ ఇదిలో పాల్గొంటారు కాబట్టి దాదాపుగా అందరూ కలిపితే తొమ్మిది లక్షల మంది ఉంటారు ఏది సోర్సింగ్ కాంట్రాక్టు అందరూ కలిస్తే ఇప్పుడు వాళ్ళు తమకి ఓటు బలవంతంగా గొడవపడి మరీ ఆ పోస్టల్ బ్యాలెట్ని అడిగి తీసుకుంటున్నారు ఇది బీఆర్ఎస్కి ప్రయోజనమా నష్టమా అన్నట్టు మాత్రం ఫ్యూచర్ తేల్చాల్సి